గుంటూరు జిల్లా వైసీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు చైతన్యను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. టీడీపీ పార్టీ కార్యాలయం దాడి కేసులో కస్టడీ ఇవ్వాలని మంగళగిరి పోలీసులు పిటిషన్ వేశారు. మూడు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో ఏ1 ముద్దాయిగా పాలుగంటి చైతన్య ఉన్నారు. పోలీసులు చైతన్యను లోతైన విచారణ చేయనున్నారు. ఇటీవలే టీడీపీ కార్యాలయం దాడి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పజెప్పింది. రెండు రోజుల క్రితం కేసుకు సంబంధించిన ఫైళ్లను మంగళగిరి పోలీసులు సిఐడికి ఇచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు చైతన్యను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. టీడీపీ పార్టీ కార్యాలయం దాడి కేసులో కస్టడీ ఇవ్వాలని మంగళగిరి పోలీసులు పిటిషన్ వేశారు. మూడు రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో ఏ1 ముద్దాయిగా పాలుగంటి చైతన్య ఉన్నారు. పోలీసులు చైతన్యను లోతైన విచారణ చేయనున్నారు. ఇటీవలే టీడీపీ కార్యాలయం దాడి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పజెప్పింది. రెండు రోజుల క్రితం కేసుకు సంబంధించిన ఫైళ్లను మంగళగిరి పోలీసులు సిఐడికి ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, గుంటూరు వైసీపీ నేత చైతన్యను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ గిరిజ. మొత్తానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో అయితే మాత్రం పోలీసులు దూకుడు పెంచుతూనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసును సిఐడికి అప్పచెప్పారు పోలీసులు. దాదాపుగా ఆయా సంబంధించిన ఫైళ్లను మొత్తాన్ని కూడా సిఐడి సంబంధిత అధికారులకు అయితే మాత్రం పోలీసులు అప్పచెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే సిఐడి అధికారుల సూచన మేరకు కూడా గత మూడు రోజుల క్రితం మంగళగిరి న్యాయస్థానంలో ఏ1 ముద్దాయిగా ఉన్నటువంటి వైకాపా విద్యార్థి వివగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను పోలీస్ కస్టడీ కావాలంటూ కూడా పోలీసులు అయితే మాత్రం మంగళగిరి కోర్టులో ఒక పిటిషన్ ని దాఖలు చేశారు. చేసినటువంటి నేపథ్యంలో కూడా మంగళగిరి న్యాయస్థానం నేడు ధర్మాసనం అయితే మాత్రం మూడు రోజుల పాటు పానుగంటి చైతన్యను కూడా కస్టడీకి అనుమతిస్తూ తీర్పునైతే మాత్రం వెల్లడించింది. ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో పానుగంటి చైతన్య ఏ1 ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అతన్ని లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ యొక్క దాడి నేపథ్యంలో దీనికి పాత్రధారులు ఎవరు, వీరి వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు పానుగంటి చైతన్యను ప్రశ్నించబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే గుంటూరు సబ్ జైలు ప్రస్తుతం ఖైదీగా ఉన్నటువంటి పానుగంటి చైతన్యను కూడా పోలీసులు మరి కాసేపట్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటికే మంగళగిరి సంబంధించినటువంటి పోలీసులు గుంటూరు సబ్ జైలు వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పానుగంటి చైతన్యను అయితే మాత్రం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తీసుకువెళ్ళి దాదాపుగా లోతుగా విచారించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆయనకు అత్యంత సన్నిహితుడు నాయకుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి అనుచరుడిగా కూడా పానుగంటి చైతన్య మొదటి నుంచి కూడా కార్యకలాపాలు గుంటూరు నగరంలో కొనసాగించారు కాబట్టి ఈ నేపథ్యంలోనే కొంచెం లోతుగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పానుగంటి చైతన్య యువజన విభాగంతో పాటు గుంటూరు నగరంలో కూడా కీలక నేతగా వ్యవహరించారు. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్సీ లేళ్ల అభిరెడ్డి నుంచి అభిరెడ్డికి కూడా ప్రధాన అనుచరుడిగా అతనికి పేరుంది కాబట్టి అసలు ఈ యొక్క పార్టీ కార్యాలయంపై జారి జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి మొదలైంది, నిజంగానే దీని వెనుక ఎవరైనా వైసీపీ సంబంధించిన కీలక నేతలు ఉన్నారా లేదంటే వీరే ఆవేశంతో వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే కూడా ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఆయన కూడా రిమైండ్ అయ్యగానే గుంటూరు సబ్ జైల్లో
కొనసాగుతా రెండు రోజుల క్రితం కూడా ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని సైతం మంగళగిరి పోలీసులు పిటిషన్ ఇచ్చి ఏదైతే నోటీసులు ఇచ్చి కూడా ఆయన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు. అనంతరం ఈ కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేళ్ల పీరియడ్ తో పాటు దేవినేని అవినాష్ మా జోగి రమేష్ ఇలా పలువురు కీలక నేతలను కూడా ఇప్పటికే పోలీసులు విచారించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్తా ఉన్నారు. కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించిపోతా ఉన్నారు. ప్రధానంగా ఆ రోజు ఏదైతే 2011లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి కేసులో అయితే మాత్రం వారి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కానీ వారు ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుండడంతో కూడా పోలీసులు చేసేది ఏమీ లేక ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంలో కొంత ముందుకు వెళ్ళకపోయినా ఇప్పటికి కూడా నోటీసులు ఇచ్చి ఎప్పటికప్పుడు వారిని అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క పిటిషన్ అయితే మాత్రం కోర్టులో వేయడం వేసినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం అయితే మాత్రం 3 రోజుల పాటు పానగంటి చైతన్యను విచారణకు అయితే మాత్రం అనుమతిచ్చింది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి కూపీ లాగుతారు, ఈ కేసులో మరింత దూకుడుగా ఏ విధంగా వెళ్తారు, పానగంటి చైతన్య నుంచి ఎలాంటి వివరాలు ఆధారాలను సేకరిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శిరీష, ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.